బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు 45.72 మీటర్లని కేంద్రం స్పష్టం చేసింది. 1980 గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం రిజర్వాయర్ పూర్తి ఎత్తు 45.72 మీటర్లని పేర్కొంది. తమకు ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాలని ఎలాంటి సమాచారం రాలేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వరుడు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఏపీకి ఇచ్చిన విభజన హామీల్లో ఒకటైన ప్రత్యేక హోదాను కేంద్రం గతంలోనే పక్కన పెట్టింది. ఏపీ సహా దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని అనేకసార్లు చెప్పింది. ఇదే అంశాన్ని కేంద్రం మరోసారి ఇటీవల రాజ్యసభలో స్పష్టం చేసింది. పంజాబ్కు చెందిన ఓ ఎంపీ ప్రత్యేక హోదా అంశం ఉనికిలో ఉందా, ఉంటే పంజాబ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని పేర్కొంది. ప్రత్యేక పరిస్థితుల వల్ల గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు హోదా ఇచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం ఉనికిలో లేదని చెప్పింది. జనరల్ కేటగిరీ రాష్ట్రాలు ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీలో 14వ ఆర్థిక సంఘం తేడా చూపలేదని కేంద్రం అభిప్రాయపడింది. 2015-2020 మధ్య పన్నుల వాటాను 32 నుంచి 42% పెంచామని వెల్లడించింది. 15వ ఆర్థిక సంఘం కూడా 41% పన్నుల వాటాకు సిఫారసు చేస్తుందని వివరించింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే అంశంపై ఏపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వేసిన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం 2024 నాటికి పోలవరం పూర్తి కావడం కష్టమే అని పేర్కొంది. వివిధ కారణాలతో గడువులోగా పూర్తయ్యే పరిస్థితి లేదని తెలిపింది. ఇప్పటికే పోలవరం నిర్మాణానికి 13,226 కోట్లు చెల్లించామని తెలిపింది.